వెల్కమ్ బ్యాక్. ఏపీలో భూ సర్వే హక్కు పత్రాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవలే 2000 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి చేసి 8 లక్షల మంది భూ యజమానులకు హక్కు పత్రాలు జారీ చేసే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇదే తరహాలో వచ్చే మే నెల నాటికి మరో 4000 గ్రామాల్లో భూ హక్కు పత్రాలు జారీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అంశంపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ చర్చించి లక్ష్యాలను నిర్దేశించారు. సీఎం జగన్ నిర్దేశించిన విధంగా ఫిబ్రవరి నెలాఖరు కల్లా 2000 గ్రామాలు, మే నాటికి మరో 2000 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి భూ హక్కు పత్రాలు జారీ చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. రీసర్వే చేసే క్రమంలో జారీ చేసే నోటీసుల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో బైపాస్ చేయకూడదని కలెక్టర్లకు సీసీఎల్ఏ సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేసే ప్రక్రియలో గ్రామ కార్యదర్శి, వీఆర్ఓ సహా గ్రామ సచివాలయ బృందం మొత్తం భాగస్వామ్యం కావాలని సూచించారు. సరియైన సమాచారం లేని కారణంగా భూ హక్కు పత్రాలు జారీ కాని కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక పట్టాదారు మృతి చెందడం, ఖాతా నెంబర్, పాత సర్వే నెంబర్ తప్పు కావటం, విస్తీర్ణం సరిపోకపోవడం వంటి కారణాలతో ఆగిపోయిన భూపత్రాల జారీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే జారీ చేసిన భూ హక్కు పత్రాల్లో దొర్లిన తప్పుల్ని సరిచేసే వెబ్లాండ్ 2 వ్యవస్థ ఈ నెల 2వ వారానికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తుది ఆర్ఓఆర్లో కూడా తప్పుల్ని సరిచేసేందుకు ఉన్నటువంటి అవకాశాల గురించి ప్రజలకు తెలిసేలా కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి నెల రీసర్వేపై తహసీల్దార్లు, మొబైల్ మెజిస్ట్రేట్లు, ఇతర రెవెన్యూ అధికారులకు కలెక్టర్లు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమైన అంశాలను వివరించాలని ఆదేశించారు. వచ్చే 2-3 నెలలు రాష్ట్రంలోని 17460 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేయాలని సూచించారు.